హైదరాబాద్లోని దిల్షుక్ నగర్లో ఉన్న అమ్మ నాన్న ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. ఇప్పటికే పేదలకు అనేక సేవలను అందించి పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి అమావాస్యను పురస్కరించుకుని దిల్షుక్ నగర్ గాంధీ చౌక్ శ్రీనగర్లో అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మ నాన్న ఫౌండేషన్ చైర్మన్ పి శ్రీనివాస్ గుప్తా, గడ్డి అన్నారం మాజీ ఆర్యవైశ్య అధ్యక్షుడు మంచుకొండ సురేందర్, ఆర్యవైశ్య సభ్యులు పాల్గొన్నారు. అమ్మ నాన్న ఫౌండేషన్ ద్వారా సీనియర్ గాంధీ తెలిసినారు గాంధీ స్టాచ్యూ దగ్గర ప్రతి అమావాస్య నాడు దాదాపు 600-700 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీంతోపాటుగా అమ్మ నాన్న ఫౌండేషన్ ద్వారా గానిగాపూర్ కూడా ప్రతి పౌర్ణమి నాడు అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క అమ్మ నాన్న ఫౌండేషన్ ఏది ఉందో దానికి ఒక మంచి పబ్లిక్లో మంచి కార్యాలు చేపట్టాలని తలంపుగా ప్రతి ఎవరైనా బీద వారికి చనిపోయిన వారికి ఒక 5000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా పేద విద్యార్థులకు కూడా చదువు చెప్పించడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం, పబ్లిక్లో చైతన్యం తీసుకొచ్చి ఒక స్వేచ్ఛాభారత కార్యక్రమం నిర్వహించడం, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. దీంతోపాటు కూడా ఎవరి అమావాస్య కాకుండా గాంధీ యొక్క పుట్టినరోజు సందర్భంగా 2 అక్టోబర్ తర్వాత కార్యక్రమం నిర్వహించిన భక్తులందరికీ రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమం, ఫ్రూట్స్ పంపిణీ, పుస్తక విద్యార్థులు లేదా స్కూల్ విద్యార్థులు కూడా పుస్తకాల పంపిణీ, వివిధ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.